హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరి ఒక హోమ్ రెమెడీ. ఇది స్పెషల్గా అమ్మాయిలకు. పొడవైన కనురెప్పలు కావాలని చాలామంది అమ్మాయిలు ఆశపడుతుంటారు. అలాంటి వారికి ఈ హోమ్ రెమెడీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో లాంగ్ ఐ ల్యాషెస్ కావాలనుకునే వాళ్ళు ఈ హోమ్ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ బట్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కలబంద గుజ్జు. ఒకవేళ ఇంట్లో కలబంద ఆకులు ఉంటే ఆ ఆకుల నుంచి జెల్ని కూడా మీరు డైరెక్ట్ యూస్ చేయొచ్చు. దానివల్ల ఇంకా మంచి బెనిఫిట్స్ కనిపిస్తాయి. సో మనం ఇప్పుడు అలోవెరా జెల్ని ఇందులో యూస్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక 1 టీ స్పూన్ అలోవెరా జెల్ని సపరేట్గా ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం యూస్ చేసే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆల్మండ్ ఆయిల్, బాదం నూనె. సో మీరు ఒకవేళ మీ దగ్గర స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఉంటే అది కూడా యూస్ చేయొచ్చు. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆల్మండ్ ఆయిల్. మనం ఆల్మండ్ ఆయిల్ కూడా 1 టీ స్పూన్ యూస్ చేద్దాం. అండ్ నేను చెప్పినట్లు ఒకవేళ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ మీకు అవైలబుల్గా ఉంటే ప్రిఫరబుల్గా స్వీట్ ఆల్మండ్ ఆయిల్ని యూస్ చేయండి. సో ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తున్నాం ఇందులో. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. సో స్మూత్గా దీన్ని ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో యూస్ చేసే 2 ఇంగ్రీడియంట్స్ కూడా మన ఐ ల్యాషెస్ని చాలా లాంగ్గా చేయడానికి, పొడవుగా చేయడానికి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. సో మన పేస్ట్ రెడీ. ఈ విధంగా ఫామ్ అయిన ఈ పేస్ట్ని ఇలాంటి కాటన్ బౌల్ని యూస్ చేసి ఇందులో డిప్ చేసి మన ఐ ల్యాషెస్కి అప్లై చేయాలి. ఇది చాలా సింపుల్, చాలా ఈజీ. ఈ విధంగా మీ నైట్ టైంలో ట్రై చేయండి. ఇలా ఒక 2-3 డేస్ కంటిన్యూస్గా అప్లై చేయండి. 2-3 డేస్లోనే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇది డైలీ మీరు యూస్ చేయొచ్చు. బెస్ట్ రిజల్ట్స్ కోసం 1 or 2 వీక్స్ తప్పకుండా వాడండి. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక హోమ్ రెమెడీ చూద్దాము ఐ ల్యాషెస్ కోసం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం అలోవెరా జెల్ని అలాగే బాదం నూనెని యూస్ చేసి ఒక హోమ్ రెమెడీ తయారు చేసుకుందాము. నెక్స్ట్ మనం యూస్ చేసే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వాజ్లిన్. ఓన్లీ వాజ్లిన్ యూస్ చేసి కూడా మీరు పొడవైన కనురెప్పలను పొందుకోవచ్చు. ఇది డైరెక్ట్గా మీరు మీ ఐ ల్యాషెస్కి అప్లై చేయొచ్చు. మీ ఫింగర్ టిప్స్కి ఈ విధంగా తీసుకొని దీన్ని కనురెప్పలకు అప్లై చేసుకోవచ్చు. నైట్ టైంలో ఇది తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఓన్లీ వాజ్లిన్ అవైలబుల్గా ఉంది అన్నప్పుడు ఓన్లీ వాజ్లిన్నే యూస్ చేసి ఈ విధంగా హోమ్ రెమెడీ లాగా యూస్ చేయొచ్చు ఫర్ లాంగ్ అండ్ థిక్ ఐ ల్యాషెస్. చూసారు కదా సెకండ్ హోమ్ రెమెడీ. ఇప్పుడు మనం థర్డ్ హోమ్ రెమెడీ ఏంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ హోమ్ రెమెడీ ఏంటో చూద్దాం. ఇందులో మనం యూస్ చేసే ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ గ్రీన్ టీ. గ్రీన్ టీ శాషెస్ కూడా మనకు మన కనురెప్పలను ఇంప్రూవ్ చేసుకోవడానికి, లాంగ్గా థిక్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ మనం గ్రీన్ టీ శాషెని యూస్ చేద్దాం. ఒక ఎంటీ బౌల్లో మనం గ్రీన్ టీ శాషెని వేసుకొని హాట్ వాటర్ని మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, గ్రీన్ టీ శాషేలో నేను హాట్ వాటర్ని మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా నార్మల్గా మీరు గ్రీన్ టీ ఎలా తాగుతారో ఆ విధంగా మనం గ్రీన్ టీని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ గ్రీన్ టీని మనం ఒక కాటన్ బాల్ని యూస్ చేస్తూ కనురెప్పలకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక కాటన్ని బాల్లాగా చేసుకొని ఈ గ్రీన్ టీలో డిప్ చేసి దీన్ని ఐ ల్యాషెస్కి అప్లై చేసుకోవాలి. అండ్ మేక్ ష్యూర్ ఇది హాట్గా ఉన్నప్పుడు కాకుండా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత దీన్ని యూస్ చేయండి. అలాగే కంటి లోపలికి పోకుండా చూసుకోండి. ఒకవేళ కంటి లోపలికి వెళ్తే ట్రై టు క్లీన్ ఇట్ విత్ కూల్ వాటర్. కూల్ వాటర్ని యూస్ చేసి కంప్లీట్గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన ఈ 3 హోమ్ రెమెడీస్ కూడా మన కనురెప్పలని ఎలాంగేటెడ్గా, లాంగ్గా, థిక్గా చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్స్ని మాకు తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.